శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. బ్రాహ్మణుని ఇంటిలో సంభారాలు ఏమీ లేవు. అతడు నిర్ధనుడై ఉన్నాడు. అతడు అతని కుటుంబంలోని వారు ఎలాగూ పస్తుండే తీరాలి. వారితో పాటు వీరిరువురు కూడా అతిథులై ఉన్నారు. వారు కూడా పస్తుండే తీరాలి. శ్రీపాదుల వారి అనుగ్రహంతో నిలువ నీడ దొరికింది. అంత మాత్రమే చాలని తలపోశారు. ఆకలిగా ఉన్న వేళలందు, అలసి సలసి ఉన్న వేళలందు, అప్పులవారు దండించు వేళలందు ఏమి చేయవలనో ఏమి చేయకూడదో తెలుసుకునలేని సందిగ్ధ పరిస్థితుల యందు, విషమ పరిస్థితుల యందు శ్రీపాద శ్రీవల్లభుల వారు మాత్రమే దిక్కని శంకరభట్టు ధర్మగుప్తుల వారు ఆలోచన చేస్తారు. స్నాన సంధ్యలు ముగించుకుంటారు. శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణము తప్ప వేరే దిక్కు లేదని తలచి వారి నామస్మరణకు పూనుకుంటారు. ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంట దైవమునకు దీపారాధన చేయడానికి నూనె, వత్తి వగైరా సామాగ్రి కూడా లేదు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను మంత్రము చెప్పుతూ ఉండగా ఇంటిలోని వారందరూ దానిని తిరిగి అంటూ ఉన్నారు. ఆ వీధిలోని బాలురు, వృద్ధమాతలు పోగయ్యారు. వారు కూడా శ్రీపాదుల వారి ఈ నామస్మరణమును భక్తితో చేయసాగారు. ఇంతలో ఆ బ్రాహ్మణుడి ఇంటికి కొంతమంది పంటకాపులు కూడా వచ్చారు. బ్రాహ్మణుని బాకీ తీర్చుటకు ఒక బాటసారి హామీ పడినట్లు, అతను ఏదో ఒక మహాపురుషుడికి శిష్యుడని, అందువలనే అతని యొక్క దైవీ శక్తితో బ్రాహ్మణుని బాకీ తీర్చడానికి సంసిద్ధుడయ్యాడని, నిజంగా దైవశక్తి లేని ఎడల ఇంతటి గట్టి హామీ ఇచ్చి ఉండడని వారు అనుకున్నారు. అంతేకాక శంకరభట్టు గొప్ప జ్యోతిష్కుడని గ్రామంలో ప్రచారం కూడా ఊపందుకుంది. ఆ ఊరిలోని పంటకాపులకు పందెములు కాయుట ఎందు ఆసక్తి ఉండేది. ఆ బ్రాహ్మణుడు రుణము తీర్చగలడని కొందరు, తీర్చలేడని కొందరు పందెము కాయసాగారు. ఆహా దుర్విధి, సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన పెట్టుకున్నాను. నోటికి వచ్చినట్లు అసాధ్యమైన వాగ్దానమును ఇచ్చి ఇరుకున పడ్డాను. బ్రాహ్మణుని బాకీ తీర్చలేకపోతే రచ్చకీడుస్తారు. నాతో పాటు ధర్మగుప్తుల వారు కూడా సంకటమున పడతారు. దీనికి తోడు నా శుష్క వాగ్దానంపై ఆధారపడి కొందరు పందాలు కాస్తున్నారు. ఆఖరికి జూదగాళ్ల పందాలకు కూడా నా శుష్క వాగ్దానము కారణమైంది. దివ్య వినోది క్షణక్షణ లీలా విహారియగు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణములు మాత్రమే దిక్కని శంకరభట్టు మనస్సులో అనుకుంటూ ఉంటాడు. నారాయణుని భక్తులు మృత్యులు పలికిన వాక్కులను నారాయణుడు గమనించి వాణిని సత్యవాక్కులుగా చేయవలసిన బాధ్యత నారాయణుడిపై మాత్రమే ఉందని భావిస్తాడు. ఆ గ్రామంలో శరభైశ్వర శాస్త్రి అను ఒక పండితుడున్నాడు. అతడు గొప్ప మంత్ర శాస్త్రవేత్త. అతడు ఏదో ఒక ప్రేతాత్మ అనుగ్రహంతో భూత భవిష్యత్ వర్తమానాలను తూచా తప్పకుండా చెబుతూ ఉండేవాడు. కొంతమంది పందెగాళ్ళు శరభేశ్వరుని వద్దకు వెళ్ళి విషయాన్ని విన్నవించారు. అతడు ఆ ప్రేతాత్మను శరణు వేడాడు. ఆ ప్రేతాత్మ బ్రాహ్మణుడు బాకీ తీర్చలేడని చెప్పింది. దీంతో పందాల జోరు మరింత పెరిగింది. గ్రామంలో పందాలు కాస్తున్న పంటకాపులు నూర్ల కొద్దీ వరహాలను పందెంలో పెట్టసాగారు. శరభేశ్వర శాస్త్రి గొప్పవాడా, శంకర శాస్త్రి గొప్పవాడా అను విషయము ఈ పందెంలో నిశ్చయింపబడుతుందని పందెం కాసేవాళ్లంతా ఉత్సాహంతో పందాలు కాయసాగారు. శ్రీపాద ప్రభు, ఆఖరికి
నన్ను జూదగాళ్ళ మధ్య నిలిపావు, రచ్చకీడ్చడానికి సిద్ధం చేశావు, లేనిపోని ఆశలు కలిగించి ఆ బీద బ్రాహ్మణుణ్ణి కడగండ్ల పాలు చేయదల్చావు. ధర్మస్వరూపులైన ధర్మగుప్తుల వారిని కూడా సంకటముల పాలు చేయదల్చావు. ఈ దివ్య వినోదం యొక్క అంతరార్థమేంటో నాకు అవగతం కావడం లేదు స్వామి అంటూ మనసులోనే శంకరభట్టు వాపోతాడు. అంతంత మాత్రము చదువుగలవాడినైన నేను ఏమాత్రము ఆధ్యాత్మిక శక్తి లేనివాడిని, జ్యోతిష్యాది మహావిద్యలను ఎరగని వాడిని. జపతపములు, యోగాభ్యాసములు, కఠినమైన నియమ నిష్టలు లేనివాడిని. కుతూహలంతో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను రాయడానికి సంకల్పించాను, గాని అందుకు తగిన ఏమాత్రం అర్హత లేనివాడిని నేను. నన్ను ఎలా కాపాడి ఉద్ధరిస్తావో నీ ఇష్టం అని శంకరభట్టు శ్రీపాదుల వారిని ప్రార్థించసాగాడు. మొండివాడు రాజుకన్నా బలవంతుడని సామెత. అతనిలో మునుపెన్నడూ లేని ధైర్యం చిగురింపసాగింది. జరగనున్నది జరగక మానదు. శ్రీపాదుల వారు ఏదో ఒక విధమైన ఉపాయంచే అతన్ని ఉద్ధరిస్తాడని దృఢంగా విశ్వసించాడు. శరభేశ్వర శాస్త్రికి ఒక చెల్లెలుంది. ఆమె కూడా అదే గ్రామంలో నివసిస్తుంది. ఆమెకు తెల్లవారుజామున ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఆమెకు మిక్కుటంగా జ్వరం వచ్చినట్లు, ఆమె భర్త మరణించినట్లు, ఆమెకు వైధవ్యం కలిగినట్లు ఆ స్వప్నం యొక్క సారాంశము. ఆమె తన అన్నగారైన శరభేశ్వర శాస్త్రిని స్వప్న ఫలితం గురించి ప్రశ్నిస్తుంది. శరభేశ్వరుడు తాను ఉపాసించు ప్రేతాత్మను ఈ విషయమై అడుగుతాడు. అంతటా ఆ ప్రేతాత్మ ఆమె భర్త దేశాంతరమందు ఉన్నాడని, మార్గ మధ్యంలో దొంగలు అతనిపై పడి ధనము దోచుకొని అతన్ని చంపివేశారని చెప్పాడు. ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటుంది. ఇంతలో పందెగాళ్ళు ఆమె ఇంటికి చేరి, మన గ్రామంలో శంకరభట్టు అనే మహానుభావుడొకడు వచ్చాడు, అతడు ఘటనాఘటన సమర్థుడు, శ్రీపాద శ్రీవల్లభులు అనే గొప్ప దైవమును అతను ఆరాధిస్తున్నాడు, అతని వలన సత్య వివరణ పొందవచ్చని తెలియజేశారు. ఆమె అంతకు పూర్వం ఎప్పుడూ తన అన్నగారి కంటే గొప్పవాడైన పండితుణ్ణి గురించి వినలేదు. మొట్టమొదటిసారిగా తన అన్నను మించిన పండితుణ్ణి గురించి విని ఆ మహానుభావుడికి తన బాధను వివరించి ఆశీర్వాదాలను పొందగోరుతుంది. శంకరభట్టు ఉన్న ఆ బ్రాహ్మణుని గుహానికి ఆమెను తీసుకుని వస్తారు. అన్న, నా మాంగల్యమును కాపాడు అని ఆమె శంకరభట్టును దీనంగా ప్రార్థిస్తుంది. శంకరభట్టు హృదయం చలించిపోయింది. శ్రీపాదుల వారి నుండి వివాహ సమయమున పంచదేవ పహాడ్ నందలి పంటకాపు పొందిన మంత్రాక్షతలు అతని వద్ద ఉన్నాయి. అతనిలో దివ్య స్ఫురణ కలిగింది. సాక్షాత్తు శ్రీపాదుల వారి నుండి ఈయబడిన మంత్రాక్షతలు గనక ఈమె మాంగల్యము కాపాడబడునని అతనికి స్ఫురిస్తుంది. అమ్మా, ఈ మంత్రాక్షతలను నీవు తీసుకో. ఇవి పసిడి అక్షింతలు. వీటిని నీ పూజాగృహంలో భద్రపరచుకో. నీ భర్త కొద్ది రోజుల్లోనే నిన్ను చేరుకుంటాడు, ఇది సత్యము అని పలుకుతాడు. శరభేశ్వర శాస్త్రికి పన్నెములను కాయు పంటకాపులు ఈ వర్తమానమును అందించారు. అతడు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నిజంగానే నా భర్త సజీవ స్థితిలో ఇంటికి వస్తే ఆ బీద బ్రాహ్మణుని బాకీ తీర్చివేయడమేగాక శంకరభట్టును గురువుగా స్వీకరించి నేను కూడా శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఆరాధిస్తాను అని శరభేశ్వర శాస్త్రి చెల్లెలు పలుకుతుంది.
మూడు రోజులు గడుస్తాయి. ఈ మూడు రోజుల్లోనూ కొంతమంది పంట కాపులు శంకరభట్టు ఉంటున్న బీద బ్రాహ్మణుని ఇంటికి ఆహార సామాగ్రిని తీసుకువస్తూ ఉన్నారు. వారు శంకరభట్టు మీద పందెము కాసినవారు. అతడు గెలిచినచో వారు కూడా విజయం పొందెదరు. వారికి పందెములో విశేష ధనము లభిస్తుంది. మూడు రోజుల అనంతరము నాలుగవ రోజు శరభేశ్వర శాస్త్రి చెల్లెలు భర్త దేశాంతరము నుండి క్షేమంగా వచ్చాడు. ఆ బ్రాహ్మణ స్త్రీ ఆనందానికి అంతులేదు. శంకరభట్టు ఇచ్చిన మంత్రాక్షతల మూలముననే ఆమెకు సౌభాగ్యము నిలిచిందని ఆమె తలపోసింది. ఆమె భర్తను దొంగలు మార్గమధ్యమమున చంపబోగా ముస్లిం పహిల్వాన్ ఒకడు ఆ దొంగలను సంహరించి ఆ బ్రాహ్మణుణ్ణి రక్షించెను. ఆహా, శ్రీపాదుల వారి మహిమ అపారము. శరభేశ్వర శాస్త్రిలోని అహంకారము నశించింది. శంకరభట్టు యొక్క జోస్యము నిజమైన కారణం చేత వారు ఉంటున్న ఆ పేద బ్రాహ్మణుడి రుణాన్ని శరభేశ్వర శాస్త్రి తీర్చివేశాడు. శరభేశ్వరుడు శంకరభట్టును, ధర్మగుప్తుల వారిని తన ఇంట ఆతిథ్యమును స్వీకరించమని ప్రార్థిస్తాడు. వారిరువురు ఒప్పుకుంటారు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.